అసాంఘిక కార్యకలాపాలకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అరాచక కార్యక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని రాజులేసే నాగరాజు తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుంటాటలు, పేకాటలు, కోడిపందాలు, అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై అటువంటి వారికి స్థలాలు సమకూర్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమల్లోకి ఉంటుందని, అందువల్ల చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా కేసు నమోదు చేస్తామన్నారు. మండల స్థాయిలో స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు కోడిపందాలు, జూదాలు నిర్వహించకుండా తనిఖీలు చేపడతామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులకు కోడిపందాలు నిర్వహించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్ఐ గ్రామ ప్రజలను కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి కోడిపందాలు, గుండాటలు, తేకాట నిర్వహించరాదు. ఎటువంటి రికార్డింగ్ డ్యాన్సులు మరియు ఇతర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టరాదని రాజోలు పోలీసు వారు తెలియజేస్తున్నారు. ఎవరైనా స్థలాలు ఇచ్చిన ఎడల ఆయా స్థలాల యజమానులపై కూడా పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుందరని తెలియజేయమైంది. ప్రజలందరూ కూడా మీ పరిసర ప్రాంతాలలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను పోలీసు వారికి తెలియజేసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామి. రాజోలు మండలంలోని గ్రామ ప్రజలకు, అలాగే రాజోలు మండల పరిసర ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి పేకాట, గుండాట, కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్స్ వంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం కానీ ఎవరూ చేయకూడదు. అలాగే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు స్థలాలను కేటాయించడం వంటివి కూడా ఎవరూ చేయకూడదు. ఎవరైనా సరే స్థలాల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే అటువంటి స్థల యజమానులపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఏదైనా హోటల్స్లో కానీ రూమ్స్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం, ప్లేకార్డులు వంటివి నిర్వహించడం చేస్తే ఆ హోటల్ యజమానులపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ 144 సెక్షన్ను అమల్లో ఉన్నంతకాలం 5 అంతకన్నా ఎక్కువ మంది గుంపుకూడి ఈ కోడిపందాలు, అలాగే పేకాట, అటువంటి జూదం నిర్వహించడం అంతా కూడా చట్ట ప్రకారం నేరం. కాబట్టి ఆ విధంగా చేసిన వారిపై మేము చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ కోడిపందాలను అరికట్టడానికి మన మండల లెవెల్లో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ను తయారు చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ ఆధ్వర్యంలో మేము తనిఖీలు నిర్వహించి ఈ కోడిపందాలు, జూదాలను అంతా కూడా అరికడతాము. ఈ సందర్భంగా మేము ప్రజలకందరూ కూడా తెలియజేసేది ఏంటంటే